హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు తెలంగాణ చరిత్రలో ముస్నూరి నాయక రాజులు. క్రీస్తు శకము 1323లో మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయులను ఓడించి ముస్లిం పాలనకు నాంది పలికాడు. కాకతీయ పతనంతరం వారి వద్ద పనిచేసిన కమ్మ, రెడ్డి, వెలమ కులస్థులు స్వతంత్ర రాజ్యాలు స్థాపించారు. కమ్మ కులస్థులచే రేకపల్లి రాజధానిగా ముస్నూరి నాయక రాజ్యాన్ని స్థాపించారు. ముస్నూరి నాయక రాజుల్లో ఫస్ట్ ప్రోలయ నాయకుడు. ఈయన ముస్నూరి నాయక రాజ్య స్థాపకుడు. వీరి రాజధాని రేకపల్లి. ప్రోలయ నాయకునికి సంతానం లేకపోవటచే రాజ్యాధికారాన్ని తన పినతండ్రి కుమారుడు కాపయ నాయకునికి అప్పజెప్పాడు. తన శేష జీవితాన్ని ఆధ్యాత్మిక చింతనలో గడిపాడు. నెక్స్ట్ కాపయ నాయకుడు. ఈయన నాయకత్వంలో 75 మంది ఆంధ్ర నాయకులు ముస్లిం ప్రతిఘటనోద్యమంలో పాల్గొన్నారని కల్వచేరు శాసనం తెలుపుతుంది. రేచర్ల పద్మనాయకుడైన సింగమ్మ నాయకుడికి కాపయ నాయకునికి మధ్య జరిగిన సంఘర్షణలో కాపయ నాయకుడు ఓడి వెనుతిరిగాడు. క్రీస్తు శకము 1356లో బహ్మన్ షా ఆంధ్రదేశంపై తిరిగి దండెత్తాడు. కాప నాయకుడు ఓడిపోయి భువనగిరి దుర్గాన్ని బామని సుల్తాన్కు ఇచ్చి సంధి కుదుర్చుకున్నాడు. క్రీస్తు శకము 1368లో రేచర్ల పద్మనాయక రాజు అనావత నాయకుడు ఓరుగుళ్ళు దగ్గర జరిగిన భీమవరం యుద్ధంలో కాపయ నాయకుణ్ణి వధించాడు. దీంతో ముస్నూరి వంశం అంతరించింది. నెక్స్ట్ బామని సామ్రాజ్యం. 1347లో మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ప్రధాన భూమిశిస్సు అధికారులు అయిన సద్దాం అమిల్ ఇస్మాయిల్ ముఖ్ ఆధ్వర్యంలో దేవగిరిలో తిరుగుబాటు చేశారు. ఫస్ట్ హసన్ గంగు బహ్మని. ఇస్మాయిల్ ముఖ్ సుల్తాన్ అల్లావుద్దీన్ హసన్ బహ్మని గంగు అనే పేరుతో బహ్మని సామ్రాజ్యాన్ని 1347లో స్థాపించారు. వీరి మొట్టమొదటి రాజధాని గుల్బర్గా, రెండవ రాజధాని బీదర్. నెక్స్ట్ మొదటి మహమ్మద్ షా. ఇతను గుల్బర్గాలో బడా మసీద్ను నిర్మించాడు. నెక్స్ట్ రెండవ మహమ్మద్ షా. ఈయనని రెండవ అరిస్టాటిల్ అని పిలువబడ్డారు. నెక్స్ట్ మహమ్మద్ షా. ఇతను రాజధానిని గుల్బర్గా నుంచి బీదర్కు మార్చాడు. స్వదేశీ ముస్లింలను దక్కనీలు అని అంటారు. నెక్స్ట్ మహమ్మద్ గవాన్. ఈయన దక్కనీలు చేసిన కుట్ర వల్ల గవాన్ కొండపల్లిలో ఉరితీయబడ్డాడు. తన తర్వాత రాజ్య పతనం తప్పదని హెచ్చరించాడు మహమ్మద్ గవాన్. నెక్స్ట్ కలీముల్లా. ఈయన బహ్మని సుల్తాన్లో చివరివాడు. ఇతని కాలంలో బహ్మని సామ్రాజ్యం విడిపోయి ముందు 4 రాజ్యాల కూటమిగా ఏర్పడి తర్వాత బీదర్ నుంచి గోల్కొండ స్వతంత్ర రాజ్యంగా ఏర్పడ్డది. నెక్స్ట్ కుతుబ్షాహీలు. కుతుబ్షాహీలు క్రీస్తు శకము 1347లో ఏర్పడిన బహ్మని సామ్రాజ్యం తర్వాత కాలంలో 5 స్వతంత్ర ముస్లింల రాజులుగా విడిపోయింది. అందులో గోల్కొండ సామ్రాజ్యం ఒకటి. క్రీస్తు శకము 1512లో కూలీ కుతుబ్షాహీ రాజ్యాన్ని గోల్కొండ వద్ద స్థాపించాడు. వీరు షియా ముస్లింలు. ఇందులో ఫస్ట్ సుల్తాన్ కులీ కుతుబ్షా. ఈయన కుతుబ్షాహీ రాజ్య స్థాపకుడు. ఇతను దక్షిణ ఇరాన్లోని హందామ్ అనే రాజవంశానికి చెందినవాడు. బహ్మనీ సుల్తాను 3వ మహమ్మద్ యొక్క అంగరక్షక దళంలో ఒక సాధారణ సైనికుడిలా చేరాడు. తర్వాత అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ ప్రాంతానికి తరఫ్దార్గా నియమించబడ్డాడు. ఇతని కుమారుడైన జంషిద్ కూలీ కుతుబ్ షా మీర్ మహమ్మద్ హందాని సహాయంతో 90 ఏళ్ల వృద్ధుడైన తన తండ్రి సుల్తాన్ కూలీ కుతుబ్ షాను చంపించబడ్డాడు. ఈయన పరిపాలించిన కాలం క్రీస్తు శకము 1512 నుంచి 1543. నెక్స్ట్ జంషిద్ కూలీ కుతుబ్ షా. జంషిద్ సమర్థుడే కానీ పరమక్రూరుడు. పెరిస్ట్రా కథనం ప్రకారము ఇతను చిన్న చిన్న నేరాలకు సైతం మరణశిక్షలను విధించేవాడని తెలుస్తుంది. ఇతని కాలంలో దక్కన్ సుల్తాన్ల మధ్య సంబంధాలు దారుణంగా క్షీణించాయి. క్రీస్తు శకము 1550లో రాజా యక్ష్మ అనే బాధాకరమైన రోగంతో జంషిద్ మరణించాడు. ఈయన పరిపాలించిన కాలము క్రీస్తు శకము 1543 నుంచి 1550. నెక్స్ట్ ఇబ్రాహీం కూలీ కుతుబ్ షా. ఈయన గోల్కొండ సుల్తాన్ అందరిలో ఇబ్రాహీం కుతుబ్ షా విశిష్టమైన వ్యక్తిత్వం కలవాడు. ఇతను తెలుగు భాషను ప్రోత్సహించాడు. ఇతని కాలంలో దక్కని ఉర్దూ అనే మాండలిక ఉర్దూ భాష ప్రారంభమైంది. ఈయన పురాన్పుల్ని నిర్మించాడు. ఇతని అల్లుడు హుసేన్ షా హుసేన్ సాగర్ను తవ్వించాడు.
ఇతను భగీరథి దేవి అనే స్త్రీని వివాహమాడి గోల్కొండకు భగీరథి నగరం అని పేరు పెట్టాడు. ఈయన పరిపాలించిన కాలము క్రీస్తు శకము 1550 నుంచి 1580. నెక్స్ట్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఈయన ఇబ్రాహీం కుతుబ్ షా యొక్క మూడవ కుమారుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇతను 14 సంవత్సరాల వయసులోనే సింహాసనాన్ని అధిష్ఠించాడు. కుతుబ్ షాహీలో అతి గొప్పవాడుగా పరిగణింపబడ్డాడు మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇతని కాలాన్ని గోల్కొండ చరిత్రలో స్వర్ణయుగంగా భావిస్తారు. 1593-94 ప్లేగు వ్యాధిని నిర్మూలించేందుకు చిహ్నంగా చార్మినార్ను నిర్మించాడు ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఈ నిర్మాణంలో టర్కీ, ఇరాన్, అరబిక్, భారతీయ శైలిలు ఉన్నాయి. ఇతను పరిపాలించిన కాలము క్రీస్తు శకము 1580 నుంచి 1612. నెక్స్ట్ సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా. ఈయన మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క అల్లుడు. ఇతను హైదరాబాద్ను సుల్తాన్ నగరంగా నామకరణం చేశాడు. ఇతని కాలంలో భార్య హయత్ బక్షి బేగము విద్యాభివృద్ధికి ఎనలేని సేవ చేసింది. సుల్తాన్ మహమ్మద్ ఖైరతాబాద్ మసీద్ను నిర్మించాడు. మక్కా మసీదు నిర్మాణము ఇతని కాలంలోనే ప్రారంభించబడింది. ఔరంగజేబ్ పూర్తి చేశాడు దీనిని, మక్కా మసీద్ని. ఈయన పరిపాలించిన కాలము క్రీస్తు శకము 1612 నుంచి 1626. నెక్స్ట్ అబ్దుల్లా కుతుబ్ షా. ఇతను 12 సంవత్సరాల వయసులోనే సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతను అత్యధిక కాలం పాలించిన కుతుబ్ షాహీ పాలకుడు. ఇతని కాలంలోనే కుతుబ్ షాహీల పతనం ప్రారంభమైంది. క్రీస్తు శకము 1636 షాజహాన్ గోల్కొండపై దాడి చేశాడు. దీనితో అబ్దుల్లా కుతుబ్ షా ఒక శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అబ్దుల్లా కుతుబ్ షా ఆస్థానంలోని మహమ్మద్ సయీద్ లేదా అబ్దుల్లా సైదా లేదా మీర్ జుమ్లుక్ కోహినూర్ వజ్రాన్ని షాజహాన్కు ఇచ్చాడు. కోహినూర్ వజ్రం ఇతని కాలంలో కృష్ణా జిల్లా కొల్లూరు వద్ద కనుగొనబడింది అని ఫ్రెంచ్ వజ్రాల వ్యాపారి టార్నివెనియర్ పేర్కొన్నాడు. ఇతను పరిపాలించిన కాలము క్రీస్తు శకము 1626 నుంచి 1672. నెక్స్ట్ అబుల్ హసన్ తానీషా. ఈయన అక్కన్న మాదన్నల మద్దతుతో సింహాసనం అధిష్ఠించాడు. అబుల్ హాసన్ కాలంలో కంచర్ల గోపన్న లేదా భక్తరామదాసు పాల్వాంచ పరాగణకు తహసీల్దార్గా పనిచేశాడు. కంచర్ల గోపన్న ప్రభుత్వానికి పంపవలసిన ఖజానాలో భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించాడు. క్రీస్తు శకము 1686 ఔరంగజేబు బీజాపూర్ను ఆక్రమించాడు. క్రీస్తు శకము 1686 మార్చి 24 అక్కన్న మాదన్నలను షేక్ మినాస్ హత్య చేయించాడు. 1687 ఫిబ్రవరిలో ఔరంగజేబు గోల్కొండను ఆక్రమించుటకు తానే స్వయంగా బయలుదేరొచ్చాడు. మొఘల్ సైన్యము గోల్కొండ కోటలోకి ప్రవేశించడంతో భీకర పోరాటం జరిగింది. 1687 అక్టోబర్ 3 గోల్కొండ మొఘల్ సామ్రాజ్యంలో విలీనమైంది. అబుల్ హాసన్ దౌలతాబాద్కు బందీగా పంపబడ్డాడు. ఈ గోల్కొండ ఆక్రమణలో ఔరంగజేబ్ సేనాని మీర్ కమరుద్దీన్ చిన్ కిలిచ్ ఖాన్ కీలక పాత్ర వహించారు. ఈయన పరిపాలించిన కాలము క్రీస్తు శకము 1672 నుంచి 1687. నెక్స్ట్ మొఘల్ సామ్రాజ్యం. మొఘల్ సామ్రాజ్యము ఔరంగజేబు సేనాని గోల్కొండను ఆక్రమించడంలో మీర్ కమరుద్దీన్ చిన్ కిలిచ్ ఖాన్ కీలక పాత్ర వహించాడు. నాటి నుంచి ఆంధ్రదేశము మొఘల్ సామ్రాజ్యంలో అంతర్భాగమై 37 సంవత్సరాలు అనగా 1687 నుంచి 1724 వరకు మొఘలులు ప్రత్యక్ష పాలనలో కొనసాగింది. తర్వాత 1724 నిజాం ఉల్ ముల్క్ దక్కన్లో ఔరంగాబాద్ రాజధానిగా స్వతంత్రీకరించుకున్నాడు. నెక్స్ట్ అసఫ్ జాహీ వంశము. అసఫ్ జాహీలు టర్కీలోని తురానీ తెగకు చెందినవారు. ఔరంగజేబు మీర్ కమరుద్దీన్కి చిన్ కిలిచ్ ఖాన్ అనే బిరుదు ప్రదానం చేశాడు. అసఫ్ జాహీ వంశం గురించి ఇంతకుముందు వీడియోలో పెట్టాను. ఆ వీడియో మీకు పైన కనిపించే ఐకాన్స్లో కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.